టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి వాక్యాలను వక్రీకరిస్తూ మంత్రి కేటీఆర్ అతని కచరా బ్యాచ్ జబ్బలు చర్చుకుంటున్నారని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల కరెంటు ఎక్కడ ఇస్తున్నారో చూపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల రుణమాఫీ ఎందుకు చేయలేదని ఆయన ప్రశ్నించారు. రైతులకు ఉచిత కరెంటు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ ఉపాధ్యక్షులు చింతకుంట విజయరమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రవాస భారతీయుడు మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వస్తే 24 గంటల కరెంటు ఇవ్వగలుగుతారా అని అడిగిన ప్రశ్నకు బదులుగా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి చెప్పిన మాటలను వక్రీకరిస్తూ కేటీఆర్ అతని కింది కచరా బ్యాచ్ జబ్బను చర్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రైతులకు ఉచిత కరెంటు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉచిత కరెంటు పేరు మీద 60,000 కోట్ల రూపాయలు అప్పు చేసిందని విమర్శించారు. రైతులకు 24 గంటల 3-ఫేజ్ కరెంటు ఎక్కడ ఇస్తున్నారో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతులకు 10 గంటలకు మించి కరెంటు రావడం లేదని, అందులో 10 సార్లు ట్రిప్ అవుతుందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసినందుక, రైతుల వడ్ల కటింగ్ చేసినందుక దేనికోసం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేశావో చెప్పాలని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి నాయకులకు కాంగ్రెస్ పార్టీ అంటే భయం మొదలైందని అన్నారు. పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు యూఎస్ఏలో ఒక ప్రవాస భారతీయుడు అడిగినటువంటి దానికి, మీ ప్రభుత్వం వస్తే 24 గంటల కరెంటు ఇస్తారా, మరి దాని సంగతి ఏంది అని చెప్పి అతను అడగడం జరిగింది. దాని మీద క్లియర్గా చెప్పడం జరిగింది. అది ఎందుకు వచ్చింది, ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినటువంటి ఈ 9 సంవత్సరాలలో 60,000 కోట్ల అప్పులు చేసింది ఓన్లీ కరెంటు మీద. 60,000 కోట్ల కరెంటు అప్పులు చేసి ఇవాళ రైతులకు ఇప్పటికి కూడా వీళ్ళు పేరుకే 24 గంటల కరెంటు, కానీ 24 గంటల కరెంటు ఎక్కడ అత్తలేదు, 24 గంటల కరెంటు ఎక్కడ ఇచ్చే పరిస్థితి లేదు అనేటువంటి దాన్ని కంటిన్యూషన్ విషయాన్ని దాని మీది కిందిది వదిలిపెట్టి ఏదో రేవంత్ రెడ్డి గారు 24 గంటల కరెంటు అద్దానడు, రైతులకు ఇక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు 24 గంటల కరెంటు ఇయ్యరు, ఇక బంద్ అయిపోయింది అని చెప్పి నిన్న మొన్న పాపం టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు జబ్బలు దర్చుకొని ఇక్కడ ఉన్నారు. మీ జబ్బల దర్శకుడు, మీ ఎగురుడు, మీ డ్రామా కంపెనీ, మీ పగడిపూట ఈశాలను అందరు చూస్తూ ఉన్నారు. ఇక నిన్న మొన్న కేటీఆర్ తర్వాత కింది బ్యాచ్ అంతా కచరా బ్యాచ్ ఉంది, ఆ మొత్తం రాష్ట్రం అంతా కచరా బ్యాచ్ అంతా ఓ ఇంతెత్తు ఇంతెత్తు ఎగురుకుంటా ఇక కరెంటు బంద్ అవుతుంది, ఇక కరెంటు బంద్ మీరు బొంది ఇస్తారా, కరెంటు ఎక్కడ ఇస్తారు కరెంటు, మీరు ఏ ఊళ్ళు ఇస్తారు మీరు కరెంటు? ఇవాళ మీరు పెద్దపల్లి రాష్ట్రం పక్క పెడదాం, పెద్దపల్లి నియోజకవర్గంలో దగ్గర దగ్గర 120 పైన గ్రామాలు ఉన్నాయి. ఏ గ్రామానికైనా పోదాం, ఏ రైతులన్నా అడుగుదాం, మీరు ఏ గ్రామంలో ఎక్కడ మీరు రైతులకు 3-ఫేజు 24 గంటల కరెంట్ ఇస్తారో మీ ముఖం పెట్టుకొని మీరు చెప్పారు మాకు రైతులతో. చేయకుండా మోసం చేసినందుక, ఈరోజు రుణమాఫీ జరగనందుక, లేకపోతే ఈ రాష్ట్రం మొత్తంలో పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి నియోజకవర్గంలో రైతుల వడ్ల కటింగ్ పెట్టినటువంటి దానిక దేనికి మీరు రైతు ప్రభుత్వం, దేనికి రైతు ప్రభుత్వం? ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు ఎక్కడ వడ్ల కటింగ్ చేయలే, తడిసిన రంగు మారిన మొలకొచ్చిన ముక్క పట్టిన ఒక గింజ కటింగ్ లేకుండా తీసుకున్నారు. ఇవాళ మీరు దేనికి ఇవాళ అంటే ఏది లేదు వట్టిగానే మీరు ఒక భయం స్టార్ట్ అయింది, ఒక అభద్రతా భావానికి వచ్చేసింది ప్రభుత్వం. ఈ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ నాయకులకు అభద్రతా భావం ప్రారంభమైంది, మీకు ప్రారంభమై ఇవాళ మీరు లేనిదాన్ని ఉన్నట్టు ఉన్నదాన్ని లేనట్టు మరి మీరు కల్పిస్తూ ఉన్నారు. ఇలా కేటీఆర్ నీ కొడుకే మాట్లాడింది కదా, నీ కొడుకే సాక్షాత్తు ఏదో 60 లక్షలు 60 కోట్లు పెట్టే స్కూలు డొనేషన్ సమావేసి నేను చదువుకున్నా, ఈ స్కూల్ను అన్ని బాగు చేస్తా అని చెప్పి హైదరాబాద్లో ఎక్కడో 1 కోటి రూపాయలు ఫండ్ ఫోమిలేషన్ చేసి చెప్తే ఆయన చెప్పిండు. నాకు ఈ ప్రభుత్వంలో దుఃఖం వచ్చింది. సాక్షాత్తు ఈ కేసీఆర్ ముత్తులం అనవాడు, ఇలా వయసు ఉంటే ఆయన కూడా పదవిత్తాడు కేసీఆర్, అంత ఇష్టమైన మనవడు కేటీఆర్ ముత్తుల కొడుకు, ఒకనొక కొడుకు
మేము దాని ఆంటలు ఎవరైనా ముద్దిచ్చుకోవచ్చు కంకచ్చు అనుకోవచ్చు దాని బాధ కాదు కానీ ఆయనే చెప్పింది కదా ఇలా స్కూల్లో మహిళలకు టాయిలెట్ లేవు నేను చూసినాక నాకు కళ్ళకు నీళ్ళు వచ్చింది అంటే మీ పరిపాలన రకంగా ఉంది కాగర్ నగర్లో కాగర్ నిన్న ఆక మున్న కోనేరు కోనప్ప సమక్షంలో టిఆర్ఎస్ పార్టీ నాయకుడు చెప్పిండు ఇవాళ సార్ మనం ఏ ముఖం పెట్టుకొని దిష్టి బొమ్మలు దగ్ధం చేసుడు అసలు కరెంట్ ఎక్కడ 24 గంటలు 10 గంటలు కూడా తక్కువని చెప్పి నీ పార్టీ నాయకుడు కార్యకర్త చెప్పిండు అతను నీకు సోయిందా నీకు అవగాహన ఉందా నీకు ఎన్ని గంటల కరెంట్ వస్తుంది నీకు అసలు ఐడియా ఉందా ఐడియా ఉంటే ఒక కార్యకర్త కోనేరు కోనప్ప దగ్గర పనిచేసే కార్యకర్త మైక్ పట్టి చెప్పిండు ఏ ముఖం పెట్టుకొని మనం దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తాం సార్ వాళ్ళు మా అసలు కరెంటే 24 మనం కూడా ఇస్తలేం కదా 10 గంటల కానీ ఎక్కువ వస్తుందా 10 గంటల 10 సార్లు కటింగ్ చేస్తుందండి దానికి అందరికీ ఉంది అది ఇంకా నీ ముఖానికి మునారెడ్డి నీ ముఖానికి ఇంకా ఊళ్ళల్లో ఫ్లెక్సీలు కట్టించాం ఏం కట్టాక నువ్వు రైతుల బట్టల కటింగ్ చేసేది మేము నిజమే నేను రైస్ మిల్ దగ్గర 1 కోటి రూపాయలు తీసుకున్నాను నిజమే నేను వెంకటేశ్వర కళ్యాణం చేస్తే పైసలు తీసుకున్నాను నిజమే రైస్ మిల్ దగ్గర దోసుకున్నది నిజమే నేను ఏ ఐకేపీ సెంటర్ రాలేదు నిజమే ఏ సింగిల్ విండో కొనుగోలు కింద రాలేదు నిజమే ఏ అధికారులతో మాట్లాడలేదు నిజమే ఏ రైస్ మిల్లతో మాట్లాడలేదు నిజమని చెప్పి దీనికి ఫ్లెక్సీ కట్టి మీ రైతు రుణమాఫీ చేయలేదు 1 లక్ష రూపాయలు రుణం ఉంటే 150,000 మిత్తితో అయింది ఇలా 70,000 రుణం ఉంటే 110,000 120,000 రుణం అయింది ఇవన్నీ నిజమే అది కూడా ఫ్లెక్సీ కట్టి దాని పక్క పూట ఏ అసలు నీకు నీకు దోపిడే కట్టావు ఏం లేని దాన్ని వట్టి దాన్ని ఇలా నువ్వు కట్టి తగ్గ రైతుకు తెలియదా నువ్వు 24 గంటల కంటే తెలియదా రైతు తెలియనోడు ఉన్నారా ఏ ఊళ్ళకు ఏ ఊరికి పోయినా ఎక్కడికి పోయినా ఏ రైతు అని చెప్తాడు కరెంట్ ఎత్తాని చెప్పి ఎన్ని గంటలు కరెంట్ దాన్ని మాట్లాడుతూ తర్వాత అసలు ఉచిత కరెంట్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ మరి మీకు ఆ సోయి లేకుంటే ఎట్లా అసలు ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి సార్ తొలి సంతకమే దాని మీద చేశారు ఉచిత కరెంటు అది కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో కేసీఆర్ చెప్పాడు అసలు మేము ఇయ్యలేకపోయినా కానీ కాంగ్రెస్ పార్టీ ఉచిత కరెంట్ ఇచ్చింది బ్రహ్మాండంగా కరెంట్ ఇస్తుంది రైతులు కానీ కేసీఆర్ మీ ముఖ్యమంత్రి చెప్పాడు అసెంబ్లీ సాక్ష్యం కావాలంటే మీకు యూట్యూబ్లలో వాట్సాప్ వస్తాను వస్తానే కావాలంటే తెప్పించుకుంటాను మీకు తెలియకపోతే మనోహర్ రెడ్డి నాకు చెప్పు నేను పంపిస్తాను మీ కేసీఆర్ మాట్లాడిన కటింగ్ నువ్వు ఎట్లా పోయి దిక్కులేక కాడతారు అయితే ఇలా రైతులై అంతకుముందు వడ్లు అమ్ముకుంటే వారం రోజులు డబ్బులు పడేది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇలా రెండు నెలలు 15 రోజులు అవుతున్నాయి ఆల్రెడీగా నీకు పెట్టుబడులు స్టార్ట్ అయినాయి ఇలా రుణాలు ఇస్తలేవు బ్యాంకులు రుణాలు ఇస్తలేవు మీరు చేసిన రుణమాఫీ మోసానికి ఈరోజు వరకు రైతుల డబ్బులు వాళ్ళు దాని ఏం చేస్తారు మనోహర్ రెడ్డి దాని సంగతి ఏంటే మనోహర్ రెడ్డి నీ ముఖ్యమంత్రితో మాట్లాడు నీ కేటీఆర్తో మాట్లాడు నీ ప్రభుత్వంతో మాట్లాడు గా పని సాధన అయితే లేని నీ పనంతా ఒకటే పని ఎట్లా చూసుకోవాలి ఎట్లా సంపాదించాలి మళ్ళీ ఎట్లా మేము లీడర్లను ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వేముల రామూర్తి సురేష్ శ్రీనివాస్ అంతటి అన్నయ్య గోపగాని సారయ్య మినుపాల ప్రకాష్ రావు నూగిల్ల మల్లయ్య భూతగడ్డ సంపత్ సయ్యద్ మస్రత్ తుమ్ల సుభాష్ బొడ్డుపల్లి శ్రీనివాస్ ఎండి సర్వర్ పాషా కొమ్ము శ్రీనివాస్ రమేష్ అవినాష్ కట్కూరి సుధాకర్ రెడ్డి మేకల పోచాలు సంతోష్ తిరుపతిరావు తిరుపతి రాజ్ కుమార్ మహేష్ నర్సయ్య శ్రీనివాస్ శివ తదితరులు పాల్గొన్నారు.